నంద్యాల జిల్లా మహానందేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో ఉన్న 3 ఎకరాల 78 సెంట్ల స్థలంలో 2 ఎకరాలు ఆక్రమణకు గురి అయ్యాయి. ఆక్రమణకు గురైన స్థలానికి సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు రావడంతో దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టడం జరిగింది. ఈ మేరకు మహానందేశ్వర స్వామి దేవస్థాన ఈవో శ్రీనివాసులు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారుల సమక్షంలో ఆక్రమణను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మహానందేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 3 ఎకరాల 78 సెంట్ల స్థలం ఎస్బీఐ కాలనీలో ఉన్నదని, ఆ స్థలంలో 2 ఎకరాల స్థలం భూ ఆక్రమణకు గురైందన్నారు. ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామని, వాటిలో కొన్నింటికి ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీస్ అధికార సహకారంతో ఆక్రమణను తొలగించడం జరిగిందన్నారు. ఇప్పటికే 27 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని, మిగతా వాటికి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో ఆక్రమణను తొలగించి దేవస్థాన భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బీఐ కాలంలో ఉండేటువంటి 3 ఎకరాల 78 సెంట్లకు గాను గతంలో 1 ఎకరా 75 సెంట్లు స్వామివారి ఆధీనంలో ఉంది. మిగతాది 2 ఎకరాల చిల్లర అది వివిధ వ్యక్తులు దీన్ని ఆక్రమించి ఎంక్రోచ్ చేస్తున్నారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా కోర్టులో డిక్రీ చేయడం కోర్టులో వేయడం జరిగింది. ఎన్నో మంది ట్రిబ్యునల్ గారు ఇప్పుడు 3 డిగ్రీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ 3 డిగ్రీలు కూడా ఎలక్షన్ చేసి తీసేయమని పోలీస్ వారి సహకారము, అలాగే రెవెన్యూ వారి సహకారంతో ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి గౌరవ ట్రిబ్యునల్ హైకోర్టు ట్రిబ్యునల్ వారు ఉత్తర్వులు ఇచ్చినారు. కాబట్టి ట్రిబ్యునల్ ఉత్తర్వులు అనుసరించి ఈరోజు 3 ప్లాట్లను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసి మన డిఈఓ గారి ఆధ్వర్యంలో, అలాగే పోలీసు సహకారంతో, రెవెన్యూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇంకా 7 ప్లాట్లు కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో కూడా డిగ్రీ అవుతాయి. అవి కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేసి దేవస్థానానికి చెందేటట్టుగా సుట్టు ప్రహారీ కూడా నిర్మించి దేవస్థానానికి ఆజుల్లోకి వచ్చినట్టుగా చూస్తామని. 22 మంది ఆక్రమించుకున్నారు, ఇప్పుడు 3 ప్లాట్లు అయిపోయినాయి. ఇంకా మిగతా కూడా వచ్చే నెలలో దాదాపుగా అయిపోతాయి అనుకుంటున్నాను. ఆ డిగ్రీ వచ్చిన తర్వాత అవి కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేస్తాం. శ్రీ మహానంది దేవస్థానం సంబంధించిన భూమి నంద్యాల గ్రామంలో ఎస్బీఐ కాలనీలో 22 ప్లాట్లుగా ఉన్నాయి. 22 ప్లాట్లలో 22 ప్లాట్లు అన్యాక్రతం ఆక్రమించుకుని ఉన్నారు. ఆ 22 ప్లాట్లు 3 ప్లాట్లకు డిగ్రీ వచ్చినది ఎన్డోమెంట్ స్టేబుల్ నుంచి. ఆ 3 ప్లాట్లు ఈ రోజు ఎవెక్షన్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో దేవస్థానంలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. నేను 2008లో కొన్నాను సార్. 2008లో 2012లో కొని 2012లో రిజెక్షన్ చేశాను. కొంత ఒక అర్ధ సెంట్ మటుకు ముందు 2008లోను ఎంత కొన్నావు? 3 లక్షలు కొన్నాను. ఏమైనా ఎట్లా మినారు మీకు ఇది? ఆయన లక్ష్మీనారాయణ పిచ్చాడు, ఆయన తరఫున కొన్నాను. దావా అన్నీ చేసినది లక్ష్మీనారాయణ దేవులమని రాసి ఇచ్చినారు. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి నా నమ్మకంతో
ఆ పొలం గుర్తుకేసినా ఈ పొలం గుర్తుకేసినాండి. దాన్న ముఖంతో పుణ్యం, నేను ఒక్కనే కాదు 21 మంది ఉన్నారు. ఏం పేరు? మీ పేరు? విద్యలూరు బాలకృష్ణ.